భారత సంతతికి చెందిన అన్ క్యాప్డ్ లెగ్ స్పిన్నర్ తన్వీర్ సంఘ ఈ ఏడాది చివర్లు భారత్లో జరగనున్న వన్డే ప్రపంచ కప్ కోసం పద్దెనిమిది మంది సభ్యులతో కూడిన ఆస్ట్రేలియా జట్టులో చోటు దక్కించుకున్నాడు సిడ్నీలో పుట్టి పెరిగిన మిస్టరీ రిస్ట్ స్పిన్నర్ సంఘ నైన్టీన్ నైన్టీలో పంజాబ్లోని జలంధర్ నుంచి ఆస్ట్రేలియాకు వలస వెళ్లిన భారతీయ కుటుంబానికి చెందినవాడు అతని తండ్రి జోగా ట్యాక్సీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు అతని తల్లి అప్నీత్ అకౌంటెంట్గా పనిచేస్తున్నారు గురీందర్ సంధు స్టూవర్ట్ క్లార్క్ బ్రాన్స్ బీ కూపర్ తర్వాత ఆస్ట్రేలియాకు ఎంపికైన నాలుగో భారత సంతతి ఆటగాడిగా సంఘ నిలిచాడు ఇరవై ఏళ్ల తన్వీర్ సంఘ సిడ్నీ థండర్ కోసం టీ ట్వంటీ క్రికెట్లో ఆడారు ఐదు లిస్ట్ ఏ మ్యాచ్లు కూడా ఆడాడు ట్వంటీ ట్వంటీ 2021 big bash league Low. ఇరవై ఒక్క వికెట్లు పడగొట్టాడు తర్వాతి సీజన్లో పదహారు వికెట్లు తీశాడు ట్వంటీ ట్వంటీ అండర్ నైన్టీన్ కప్లో అత్యధిక వికెట్లు తీసిన వారిలో సంఘ ఒకడు ఆరు మ్యాచ్ల్లో రెండుసార్లు నాలుగు వికెట్లు ఒకసారి ఐదు వికెట్లు తీశాడు ఐసీసీ నిబంధనల ప్రకారం ఆస్ట్రేలియా సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిలోపు జట్లను ఖరారు చేయాలి ఈ ఏడాది కప్లో ఆతిథ్య భారత్తో చెన్నైలో అక్టోబర్ ఎనిమిదిన జరగనుంది అయితే వచ్చే నెలలో దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్ల సిరీస్తో ఆస్ట్రేలియా ప్రపంచ కప్కు సిద్ధమవుతోంది ఆ మ్యాచ్ల సమయంలో తన్వీర్ వంటి వారికి ఆకట్టుకునే అవకాశం ఇవ్వనున్నారు కెమిన్స్ గైర్హాజరీలో దక్షిణాఫ్రికాలో జరిగే టీ ట్వంటీ సిరీస్లో ఆస్ట్రేలియాకు మిచెల్ మార్చ్ నాయకత్వం వహించనున్నాడు తన్వీర్ ఇప్పటికే ఆస్ట్రేలియా జట్టుకు ఎంపికైనప్పటికీ అతను ఇంకా అరంగేట్రం చేయలేదు అయితే స్పిన్ అనుకూలమైన భారత్ పిచ్లలో ఆస్టన్ అగర్ ఆడమ్ జంపాతో కలిసి మరొక స్పిన్ బౌలర్ ఎంపికయ్యే అవకాశం ఉంది